ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఈ రోజు వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలు, తెలుగుదేశం పార్టీలో పండగ వాతావరణం నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి నారాయణ ఈ విజయంపై ఏమంటారు అడిగి తెలుసుకుని ప్రయత్నం సార్ చెప్పండి. ఈరోజు మీ విజయంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి విజయంపై మీరు ఏమంటారు? ఖచ్చితంగానండి, ఈరోజు నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేసి 72,499 ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది. నెల్లూరు సిటీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మెజారిటీతో నన్ను గెలిపించినందుకు నా బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు ఏదైతే ప్రజా సమస్యలు ఏదైందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో డిస్కస్ చేసి ఆ సమస్యలన్నీ తీరేతట్టుగా చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈరోజు దాదాపు 163 సీట్ల వరకు దాదాపు కైవసం చేసుకుంది. దీనికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనించి ఆ అరాచక పాలనకి స్వచ్ఛ చెప్పాలని స్వచ్ఛ చెప్పడం జరిగింది. నేను ఎన్నోసార్లు యాక్చువల్గా మీడియా కూడా చెప్పాను, సింగిల్ డిజిట్ కూడా రాదు, సింగిల్ డిజిట్ కంటే ఇంకా తగ్గద్దని కూడా చెప్పాను. అంటే చాలా క్లియర్గా చెప్పాను, ఇదే విధంగా చేస్తే, ఇదే విధంగా అరెస్టులు గిరెస్టు చేస్తూ పోతే ఆయనకి సింగిల్ డిజిట్ రాబోయేదని చెప్పాను. అదేవిధంగా ఈరోజు సింగిల్ డిజిట్గా పరిచయమయ్యారు. దీనికి కేవలం ఒకటే, అరాచక పాలన, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా, ఎవరిని తీసిపోయి జైల్లో వేస్తావా, ఇది తప్పితే ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. నాయకుడు అనేవాడు గెలిచిన తర్వాత ప్రజా సమస్యల్ని పట్టించుకొని వాళ్ళకి చేయాలి, చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మళ్ళా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కులుషంగా చర్చించి ప్రజా సమస్యలను తీర్చడం జరుగుతుంది. సార్, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వైనాట్ వైఎన్స్ అనే నినాదంతో వెళ్ళారు. అసలు ఈరోజు చూసినటువంటి ఫలితాల్లో కేవలం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు లేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్? వాళ్ళ మైండ్ గేమ్ అండి, నిన్న మన కూడా మాకే వస్తుందని. ప్రజలు మైండ్ గేమ్ చూడరు, మాకు సమస్యలు తీరుతున్నాయా లేదా, మా సమస్యలు ఏంది, నిరుద్యోగం, అసలు ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ రాగానే ఉద్యోగాలు రావు, ఒక ఇండస్ట్రీ లేదు, అన్నీ గమనిస్తున్నారు. అందువల్ల ప్రజలు అన్నీ గమనించారు. ఖచ్చిత బుద్ధి ఎలా చెప్పాలో అలా చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, ఫైనాన్షియల్గా యాక్చువల్గా ఆయన చేసిన అప్పులు వాటికి ఫైనాన్షియల్గా ట్రబులే, కానీ మా నాయకుడికి ఆ విజన్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఏ విధంగా ఆదాయాన్ని పెంచాలో, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి సుపరిపాలన చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి రాష్ట్ర పాలనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలు ఇచ్చారని చెప్పి నారాయణ అంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా అన్ని విధాల ఆదుకునే విధంగా పాలన ఉంటుందని చెప్పి నారాయణ అంటున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.